తప్పగా డబ్బు వచ్చినప్పుడే మనం ఏదైనా చేయగలము, ఏదైనా సాధించడానికి అవకాశాలన్నీ ఉంటాయి. ఆర్థికము అంటే అది జన్మలగ్నం నుంచి కానీ జన్మరాశి నుంచి రెండవ స్థానాన్ని ఆర్థిక స్థానము అంటారు. సింహరాశిలో జన్మించినటువంటి జాతకులు ఉత్తరా నక్షత్రం మొదటి పాదంలో జన్మించిన జాతకులు అయితే ఆ జన్మరాశి నుంచి రెండవ స్థానంలోనే సంఘర్షణ జరిగింది, కుజశంలో సంఘర్షణ. ఆ కుజశంలో సంఘర్షణ జరిగిన కారణంగానే ఒక్కోసారి దాని యొక్క ప్రభావం ఆర్థిక స్థితిగతుల మీద మాత్రమే కాకుండా పరోక్షంగా కుటుంబ స్థానం అంటే అందరూ వస్తారన్నమాట, ఆ స్థానం మీద దాని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటూ ఉంది. కనుక ఆదివారం సాయంకాల సమయంలో రాహుకాలం ఉంటుంది కనుక ఆ రాహుకాల సమయంలో మౌనం పాటిస్తూ మౌనంలో మధ్యకాలంలో ప్రతి 10 నిమిషాలకు 15 నిమిషాలు ఒకసారి కొంచెం తీపి పులుపుగా ఉండేటువంటి బెల్లం రెండు ఉంటాయి, తీపి పుల్ల బెల్లం అంటారు, బట్ తీయగా ఉంటుంది, పులుపు ఉంటుంది, సారీ ఉప్పగా ఉంటుంది. ఆ ఉప్పు బెల్లం తీపి బెల్లం ఈ రెండు మిక్స్గా ఉంటుందన్నమాట. అలాంటిది ప్రతి 10 నిమిషాలకు ఒకసారి కొద్ది కొద్దిగా చాలు, మొత్తం రాహుకాలం 90 మినిట్స్లో ఒక 6 or 7 టైమ్స్ ఆ బెల్లం కొద్ది కొద్దిగా టోటల్గా బెల్లం అంతా ఒక 25 గ్రాములు చాలు. ఆ విధంగా చేస్తూ ఉంటే కొంత మనసుకి ఆహ్లాదకరమైనటువంటి ఆలోచనలతో పాటు అవకాశాలన్నీ వస్తూ ఉంటాయి, అవకాశాలను పట్టుకుని ముందుకు వెళ్ళడానికి స్థితి అనేది ఏర్పడుతుంది. అలాగే మనకి మరో కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్తే అండి. నమస్తే మేడం. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? విజయనగరం జిల్లా బొబ్బిలి అండి. మీ పేరు? నా పేరు మహేశ్వరరావు అండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురండి మేడం. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. జూలై 14, 84 అండి. జూలై 14, 84 శనివారం తెల్లవారి 7:38 అనుకుంటున్నాను మేడం. 7:38 35 అనుకుంటుంది మేడం, అదే కరెక్ట్ అంటే 35 ఈ టైంలో. ఓకే, 7:30 to 35 అలా. శ్రవణ నక్షత్రం, నక్షత్రం అయితే శ్రవణం మేడం. ఓకే ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు చెప్పండి. సార్, డిసెంబర్లో చిత్రమేషన్ కొన్నాను కార్ సెంటర్. నేను అది ఇంతవరకు ఓపెన్ అవడానికి కొద్దిగా ఇబ్బందులు పడుతుంది, ఎందువల్ల ఏంటి? ఇప్పుడు ఇందాక ఒకరు మాట్లాడారు మూడవ కాలు తెల్లవారితే శనివారం అని. ఏంటో మీరు కూడా ఉదయం ఎంతమ్మా టైము 7:35 ఉన్నారు, ఉదయం సన్న మళ్ళీ తెల్లవారితే శనివారం ఉంటుంది, ఇది ఏమిటి నాకు అర్థం కావట్లే. అంటే అక్కడ వాళ్ళకి ప్రత్యేకంగా 7:35 కంటే 8:09 ఏమన్నా తెల్లవారుతుందా? ఇంకా నేను కూడా పోయి మీరు చెప్పే ఊళ్ళకి వెళ్ళి శనివారాల పూట ఎప్పుడు కూర్చోవాలా? ఇకపోతే శ్రవణ నక్షత్రం చూసుకుంటున్నాను అంటున్నారు. శ్రవణ నక్షత్రం సార్, అదే 40 నుండి 35 లోపు సార్. ఒక మాట చేత వింటారా, మీ పేరేమన్నారు? మనోహరరావు, మహేశ్వరరావా? మహేశ్వరరావు గారు, నేను భారత ప్రభుత్వ ఆమోదించినటువంటి గణితంతో వేసేటువంటి 40 సంవత్సరాల అనుభవంతో ఉన్నటువంటి పంచాంగకర్తను, అవలీలగా ఆకాశంలో ఉన్నటువంటి గ్రహాలన్నీ ఫింగర్ టిప్స్ మీద వేసేటువంటి శాస్త్ర విజ్ఞానం పొందినటువంటి వ్యక్తిని. మా గణితమని నాసా వారి గణితము ఎక్కడా ఒక్క నిమిషం కూడా అటు ఇటు ఎక్కడా తేడా రానే రాదు. మీరు శ్రవణ నక్షత్రమే చూసుకుంటున్నాను అని ఘంటాపథంగా చెబితే మీరు 8:10 తర్వాతనే జన్మించారు. 8:10 వరకు ఉత్తరాషాఢ నక్షత్రమే ఉంటుంది. మీరు ప్రపంచంలో ఉన్నట్టు ఏ కంప్యూటర్ సెంటర్ దగ్గరికైనా వెళ్ళి 7:35 కొట్టి చూడండి, ఉత్తరాషాఢ నక్షత్రం 4వ పాదం మకర రాశిని వస్తుంది తప్ప శ్రవణ నక్షత్రం రాదు. కనుక మీరు శ్రవణ నక్షత్రమే అని ఘంటాపథంగా చెబుతున్నారంటే మీరు వాడే పంచాంగం అన్నా తప్పు ఉండాలి, మీరు చెప్పే సమయం అన్నా తప్పు ఉండాలి. ఎనీహో, దీన్ని క్లారిఫై చేసుకునే ప్రయత్నం చేసి మరొకసారి మీరు కాల్ చేయడానికి ప్రయత్నించండి. సిద్ధాంతి గారు, అలాగే జీవితంలో సుఖ సంతోషాలతో అన్ని రకాలుగా బాగుండాలి అంటే సంగీత పరంగా ఎలాంటి రాగం ఓకే ఉపయోగించవచ్చు? ఇప్పుడు మన కాలర్స్ అనేక మంది, వారి ఆలోచనలు వేరువేరుగా ఉంటాయి, వారి సందేహాలు వేరువేరుగా ఉంటాయి, వారి సమస్యలు వేరువేరుగా ఉంటాయి. జీవితం మీద ప్రతివారు కూడా క్రొత్త కొత్త ఆశలు పెట్టుకొని ఉంటారు, కానీ ఆశలు అడియాసలు అవుతూ ఉంటాయి. ఒక్కసారి క్రొత్త ఆలోచనలు ఏదన్నా వస్తే బాగుండు, ఆలోచనల ప్రకారం మనం ముందుకు వెళ్దాము, కొన్ని పనులు ఏమైనా చేయడానికి అవకాశాలు వస్తే 4 రూపాయలు సంపాదించుకుందాము, కష్టాలు తీర్చుకుందాము, రుణ బాధలు ఉంటాయి ఆ బాధలు తీర్చుకుందాము అనుకునేవారు కూడా ఎంతోమంది ఉంటారు. కొంతమంది విసిగి వేసారిపోయి ఉంటారు, ఆర్థికంగా బాగా డబ్బు ఉంటుంది కానీ మనశ్శాంతి అసలు ఉండదు. ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చారు, భార్యాభర్త ఇద్దరు వచ్చారు. ఏమిటండి అంటే, మా వారు సాయంకాలం కాగానే మద్యం సేవిస్తారండి.
ఏమైనా మద్యం ఎందుకు సేవిస్తావంటే బాధను మర్చిపోవటానికండి అన్నాడు దేవదాసులాగా. అంటే బాధలు మర్చిపోవటానికంటే ఉదయం నుంచి సాయంకాలం దాకా నీకు బాధలు కనబడవా, సాయంకాలం కాగానే మద్యం సేవిస్తావా అంటే ఉదయం నుంచి సాయంకాలం దాకా బాధలు కనబడుతూనే ఉంటాయండి, మరి సాయంకాలం మద్యం సేవిస్తే రాత్రి పెందలాడే పడుకుంటాను నిద్ర పడుతుంది అన్నాడు. అంటే ఆయన నిద్ర పట్టడానికి నువ్వు మద్యం సేవిస్తున్నావా అని. అవునండి అని. సరే మద్యం నిద్ర పట్టకపోతే ఏమన్నా సమస్య అంటే ఆరోగ్యం దెబ్బతింటుందని డాక్టర్లు చెప్పారండి. మద్యం సేవిస్తే ఆరోగ్యం దెబ్బతినదా అంటే ఆ తర్వాత ఏదో ఒక రోజు తీసేస్తారు కదండి అన్నాడు వేదాంత ఉద్ఘనంలో. ఏది తీసేసేదండి, శాల్తీనే తీసేస్తారండి, ఎటు తిరిగి చెడిపోయేది చెడిపోయేది, ఎప్పటికైనా పోవాల్సిందేనండి. ఇక్కడ రాసేస్తుంటాడు బ్రహ్మదేవుడు మద్యం సేవించి 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 ఆఖరికి లివర్ పాడైపోయి దాన్ని రాసేస్తుంటారండి అని వేదాంత ధోరణిలో మాట్లాడుకుంటూ వచ్చాడు. ఇలాంటి వారు చాలామంది ఉంటారు, విసిగి వేసారిపోయి ఉంటారు, సమస్యలతో వేసారిపోయేవారు కొంతమంది ఉంటారు, ప్రశాంతత లేకుండా ఉండేవారు కొంతమంది ఉంటారు. ఇలాంటి వారికి కొన్ని అద్భుతమైనటువంటి అవకాశాలు రావాలి, నిర్ణయాలు తెలుసుకోవాలి. ఉదాహరణకి ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఒక సైకిల్ ఉంది, ఆ సైకిల్ తొక్కుకుంటూ ఒక వ్యక్తి దాదాపు ఒక 10-15 కిలోమీటర్లు వెళ్ళాలి. దానికి సన్నగా పంచర్ లాంటిది ఉంది, గాలి లీక్ అవుతుంది. దగ్గరలో ఎక్కడ పంచర్ వేసేవాడు లేడు, కేవలం పంపు మాత్రమే ఉండదు అనుకుందాం. పంచర్ వేయాలంటే సొల్యూషను ఇంకా వేరే ఇతర సంబంధమైనటువంటి పనిముట్లు కావాలి. కనుక ఈ 15-16 కిలోమీటర్లు వెళ్ళాలి అంటే ఏం చేయాలంటే ప్రతి 2 కిలోమీటర్లకు వెళ్ళిది సైకిల్ ఆపుకొని మళ్ళా కాసేపు పంపు కొట్టుకొని వెళ్తూ ఉంటాడు. ఆ విధంగా పంపు కొట్టుకొని వెళ్తూ వెళ్తూ ఉంటే కనీసం ఆ పంపు కొట్టుకోవడానికి ఒక మధ్యలో ఒక 3-4 నిమిషాలు పడుతుంది. కాస్త గాలి పీల్చుకోవాలి, ఆ తర్వాత గాలి దానికి ఎక్కాలి, ఆ తర్వాత అరగంటలో చేరవలసిన వాడు 3/4 గంటకైనా సరే తన గమ్యస్థానం తాను చేరుతాడు. అవును కదా, ఇది కేవలం ప్రేక్షకులకి కొంత అర్థం కావడానికి చెప్పినటువంటి ఉపమానం మాత్రమే. ఇక్కడ సైకిల్ అనేటువంటిది ఏదైతే ఉందో ఆ సైకిల్ అనేటువంటిది ఒక మనస్సు అనుకుందాం. గాలి కొట్టేది ఏదైతే ఉందో అది మనం సంగీతంతో మనం దాన్ని టాలీ చేద్దాం. ఇక గాలి కొట్టిన కారణంగా ఆ సైకిల్ గమ్యస్థానం చేరింది, కానీ పంచరే కానీ ముందు గమ్యానికి చేరుకున్నాడు. కనుక ఇట్లా జీవితంలో విసిగి వేసారిపోయిన వారు చాలామంది ఉంటారు. అలాంటి వారు రకరకాల ఆలోచనలతో పెట్టుకొని మనసును పాడు చేసుకొని ఒళ్ళు గుళ్ళ చేసుకొని అనారోగ్యాలు తెచ్చుకునేవారు ఉంటారు. ఇలాంటి వారికి అద్భుతమైనటువంటి రాగం ఒకటి ఉంది, అభేరి. త్యాగరాజస్వామి వారు రాసినటువంటి నగుమము గనలేరా. కనుక ఈ అభేరి రాగాన్ని మీరు చక్కగా వినటానికి ప్రయత్నించండి. కేవలం జీవితం మీద నూతన ఆశలు చిగురించడానికి మాత్రమే కాదండోయ్, మరొక ముఖ్యమైనది ఉంది. అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎంసెట్ పరీక్షలకి అటెండ్ అవుతుంటారు, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి వెళ్తుంటారు, సరస్వతీ అనుగ్రహం కలగాలి, మనసంతా కూడా కకావికలమై ఉంటుంది. అలాంటి వారు ప్రతిరోజు కూడా వారు ఈ ఎంసెట్ ఎగ్జామ్స్ కానీ ఇతర కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కానీ ప్రిపేర్ కాబోయే ముందుగా ఈ నగుమూము కనలేరు అనేటువంటి ఈ త్యాగరాజస్వామి కీర్తనని అటు వాద్యపరంగా ఉన్నాయి, ఇతర గాత్ర కచేరి చేసినటువంటి వారు ఉన్నాయి, అలాంటి వాటిని వినడానికి ప్రయత్నం చేయండి. కొన్ని కొన్ని నెట్లో మీకు కొన్ని అద్భుతాలైనటువంటి కీర్తనలు దొరుకుతుంటాయి. ముఖ్యంగా వయలిన్లో కున్నక్కుడి ఆర్ వైద్యనాథన్ కానీ, అలాగే వీణలో చిట్టిబాబు కానీ, రాజేష్ వైద్య తన 6వ ఏట నుంచి వయలిన్ వీణానాథన్ చేస్తున్నారు. కొంతమంది మ్యాండల శ్రీనివాస్ ఉన్నారు, మ్యాండల శ్రీనివాస్ నగమము గనలేని కీర్తన తనలో ఎలాంటి హావభావాలు చూపించకుండానే వాయిస్తూ ఎదుటివారిని ముగ్ధుని చేస్తారు. అలాగే కున్నకుడు వైద్యనాథన్ కావచ్చు, మెడ్రాసు రాజేష్ వైద్య కావచ్చు, తాను చూపించేటువంటి హావభావాలతోటి మంత్రముగ్ధుని చేస్తారు. మీరు ఒక్కసారి ఏకేసి నటరాజన్ క్లారినెట్ నగమము గనలేని కానీ, ఎంపీఎన్ సేతురామన్, ఎంపీఎన్ పొన్నుస్వామి, షేక్ చిన్నమల సాహెబ్ కానీ నాదస్వరం కానీ, లేకపోతే గాత్ర కచేరిలో ఉన్నటువంటి మంగళపల్లి బాలమూలి కృష్ణ, ఎంఎస్ సుబ్బలక్ష్మి, మైసూర్ రాజాయంగార్,
తర్వాత అనేక మంది మనకి ఇక్కడ జేసుదాసు జానకమ్మ గారు పాడినటువంటి నగమము కృతులు ఉన్నాయి. వీటిని ప్రతిరోజు కూడా ఏదో ఒక సమయంలో కాసేపు వినటానికి ప్రయత్నించింది. మనసంతా కూడా కకావికలమైంది. ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్న వారిని వారికి చెప్పండి, ఒక్క 5 నిమిషాలు ఆ కీర్తన వినండి. ఆ కీర్తన ఒక 5 నిమిషాలు వింటే మనసంతా ప్రశాంతతగా వెళ్ళిపోతుంది అన్నమాట. నిన్న మీరు భారత్ టుడే కార్యక్రమంలో ప్రేమ దివస్లో మోహన కృష్ణ గారు ఉన్నారు. మోహన కృష్ణ గారు వారు మంగళపల్లి బాలమురకృష్ణ గారి పక్కన కూర్చొని ఒకసారి ఈ కచేరీలో ఇది పాడారు. మంగళపల్లి బాలమురకృష్ణ గారి పక్కన కూర్చొని సహకార గానం అందించడం ఏ సామాన్యమైన విషయం కాదు. అలాంటి అవకాశం మోహన కృష్ణ గారికి లభించింది. కనుక ఈ త్యాగరాజ స్వామి వారు ఇచ్చినటువంటి ఆ కీర్తన ఇతర సినిమా సంగీతాల్లో కూడా అనేకం ఉంటూ ఉన్నాయి. నీలీల పాడదేవేళ మురిపించే మువ్వల్లో ఉంటుంది. సరే, మనం సినిమా సంగీతాన్ని పక్కన పెట్టేసి ఈ కీర్తనని ప్రతిరోజు కూడా ఏదో ఒక సమయంలో వింటానికి ప్రయత్నం చేయండి. మూలా నక్షత్రం వచ్చిన రోజున వినండి. ఎగ్జామినేషన్స్ వెళ్ళేటువంటి వారు ముందు కనీసం ఒక 5 నిమిషాల సేపు ఆ కీర్తన వింటూ ఆ సరస్వతి దేవిని మనసులోకి భావనలోకి తీసుకురండి. అదే ఒకవేళ మీ దగ్గర రెడీగా సీడీ కాకుండా ఏదైనా వీడియో లాంటిది ఉందనుకోండి, మైసూర్ రాజాయం గారు కానీ లేకపోతే రాజేష్ వైద్య కానీ చిట్టిబాబు కానీ కున్నకుడు వైద్యనాథ కానీ వైద్యనాథ గారి శిష్యురాలు ఉంది బాలాంబ వారు కానీ లేదా కద్రి గోపాలనాథ్ సాక్సో ఫోన్ ఇలాంటి ఒక 10 నిమిషాలు సేపు విన్నారనుకోండి, ఆశ్చర్యం. ఒకసారి మీరు మీకు దగ్గరలో అవకాశం ఉంటే మీరు ప్రయత్నం చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ఉదయించి సాయంకాలం దాకా ఈరోజు గమనించండి మీ మనసు ఎలా ఉందో, రేపంతా గమనించండి ఎలా ఉందో. మనస్సు మన కారకుడు చంద్రుడు. చంద్రుడు సక్రమంగా లేకపోతే కకావికలం అయిపోతుంది, పరిస్థితులు మారిపోతాయి. ఒక పని చేయబోయి మరొక పని చేస్తుంటారు. ఒక్కోసారి ఏదో ఆలోచన చేస్తూ ఇంకొక పని చేస్తున్న కారణంగా కొన్ని సమస్యలు వస్తుంటాయి. కనుక ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టాలి అంటే ఏదో ఒక సమయంలో భక్తిభావంతో ఉండేటువంటి కీర్తనలు ఉన్నాయి కనుక అలాంటి భక్తిభావంలో ఉండేటువంటి కీర్తనల వైపు కొంత దృష్టి ఉంచడానికి ప్రయత్నం అంటూ చేయండి. ఆ విధంగా చేసేటువంటి వాటిలో అద్భుతాలు ఇచ్చేటువంటిది అభేరి రాగము నగుమోము కనలేని. ఇది త్యాగరాజస్వామివారిది. కనుక ఈ కీర్తనని మీరు వీలైనంత వరకు నెట్లో దొరుకుతుంటాయి, ఆడియో దొరుకుతుంటాయి, వీడియోలు దొరుకుతుంటాయి కనుక అది చూస్తుండండి. ఎగ్జామినేషన్స్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ వెళ్ళేటువంటి వారికి ఇది ఒక వరప్రసాదము. కనుక ప్రతిరోజు ఒక 5 మినిట్స్ చాలు, లేదా సన్నగా చిన్న ట్యూన్ పెట్టుకొని వాల్యూమ్ తగ్గించి వినడానికి కూడా ప్రయత్నం ఉంటూ చేయండి. విశేషమైనటువంటి ప్రయోజనాలు పొందడానికి అవకాశాలు తప్పకుండా వస్తాయని నా 40 సంవత్సరాల అనుభవంతో తెలియజేస్తున్నాను. సిద్ధాంతి గారు, మాకు ఎన్నో మంచి మాటల్ని ఈ కార్యక్రమంలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. చూశారు కదండి, ఇది ఇవాళ శుభదర్శనం కార్యక్రమం. రేపటి శుభదర్శనం కార్యక్రమంలో మరిన్ని మంచి వివరాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.